హలో ఎవరివన్, నా పేరు జ్ఞానరాజు. నేను 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్లో ఉన్నాను హెర్బల్ న్యూట్రిషన్ కంపెనీలో. ఆల్మోస్ట్ 19 ఇయర్స్ ఉంచున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు అన్నదా ఇంపార్టెంట్ వీడియోస్ మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. పేరు ఇమ్యూన్ హెల్త్, ఇమ్యూనిటీ గురించి అనమాట. రోగ నిరోధక శక్తి మీద మనకి ఎట్లాగా ఉండాలి, హెల్తీగా ఎట్లా ఉండాలి దీని మీద. సో రోగ నిరోధక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ నౌడేస్. సో దీని మీద నేను ఫస్ట్ దీన్ని చెప్పే ముందు నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నేను గ్రూప్ 1 ఆఫీసర్ని, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అనే జాబ్లో జాబ్ చేశాను గ్రూప్ 1 జాబ్లో దాదాపు 10 ఇయర్స్. తర్వాత నేను మా మిస్సెస్ గురించి వచ్చాను. తర్వాత నా జాబ్ రిజైన్ చేశాను అనమాట. 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫీల్డ్లో. నా నేను ఎంఎస్సీ ఇన్ జువాలజీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్, ట్రయాథ్లెట్, మారథాన్ రన్నర్, సైక్లిస్ట్ ని, సిపిఆర్ ఏడి సర్టిఫైడ్ జుంబా స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్ అనమాట. నా గురించి రీచ్ అవ్వాలంటే కోచ్ జ్ఞానరాజు, అట్లాగే జ్ఞానరాజు అనేది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇట్లాంటి వాటిలో, యూట్యూబ్ లో చూడొచ్చు అనమాట. సో సీజన్స్ మారేకుంది, మన లోపల మార్పు, పరిసరాలు మారేకుంది, సడన్ చేంజ్ ఇన్ టెంపరేచర్లో మార్పు వచ్చేకుంది. ఏమవుతుందంటే మనకి ఆఫ్ అండ్ మన హెల్త్ లోపల కూడా మార్పు వస్తూ ఉంటుంది. కొంచెం అట్లా కోల్డ్స్, కాఫ్, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది అనమాట. అంటే రోగ నిరోధక తగ్గిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా మనం సిక్ అయిపోతూ ఉంటాం. కామన్గా వచ్చేది కోల్డ్, అట్లాగనే రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత సిక్ అయిపోతాం, ఫీవర్, అట్లాగనే మనం లిథార్జీ అవుతుంది, డౌన్గా ఎట్లానే ఉంటుంది అనమాట. సో కాబట్టి మన మోడర్న్ డే లైఫ్ స్టైల్, బిజీ బిజీగా ఉంటాం, మనకి టైం దొరకదు, పరిగెత్తునే ఉంటాం, టెన్షన్ లైఫ్ ఉంటుంది. కాబట్టి మనకి ఇట్లాంటివి ఏంటంటే మన మోడర్న్ డే లైఫ్ స్టైల్లో మనకు ఒక రోజు కూడా మనం వర్క్ చేయలేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హెల్దియర్గా ఉండాలి, ప్లస్ స్ట్రాంగర్గా ఉండాలి, ఫిట్టర్గా ఉండాలి, అప్పటికన్నా ఎక్కువగా మనం హెల్దీగా ఉండాలి. కాబట్టి మనకే కాదు, మన పిల్లలకైనా, తల్లికైనా, తల్లిదండ్రులకైనా, ఎవరికైనా సరే ఇమ్యూనిటీ మీన్స్ బెటర్ హెల్త్. అది మనకి మనం ఫుల్ ఎఫిషియెంట్గా మనం వర్క్ చేయాలి, మామూలు కాదు. అది బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రభావం, అది మన ప్రభావం చూపించకూడదు. కోల్డ్ ఉన్నా, సమ్మర్ వచ్చినా, వింటర్ వచ్చినా, రైనీ సీజన్ అయినా మనకి స్ట్రాంగ్ ఉండాలి. అందుకనే వెల్నెస్ గురించి నేను చెప్తాను అనమాట, కొన్ని పాయింట్స్ చెప్తాను. వెల్నెస్ అంటే సిక్నెస్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్. 5 మార్గాలు ఉన్నాయి టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూన్ హెల్త్. 1, ప్లెంటీ ఆఫ్ స్లీప్, మంచి నిద్ర చాలా ఇంపార్టెంట్. స్లీప్లో మనకి ఏమవుతుందంటే ఇట్స్ వర్క్స్ లైక్ ఏ మెడిసిన్. దాంట్లో మనకి రికవర్ చేస్తూ ఉంటుంది, రిపేరింగ్ జరుగుతూ ఉంటుంది. రిపేర్ లేకుండా, రికవర్ లేకుండా బండిని కొడతా ఉన్నారు అనుకోండి, అది బండి పోతా ఉంది, బండి పోతా ఉంది, కారు పోతా ఉంది, దాన్ని అసలు మధ్యలో రెస్ట్ ఇవ్వట్లేదు, ఏమవుతుంది, హీట్ ఎక్కుతుంది, వేడెక్కుతుంది, పాడైపోతుంది. కానీ మధ్య మధ్యలో రెస్ట్ ఇవ్వాలి కదా, దాంట్లో సర్వీసింగ్ ఇవ్వాలి. ఇట్లా అనమాట బాడీ కూడా రిపేర్ రీజనరేషన్ అనేది స్లీప్ అనమాట. స్లీప్ లో ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, మెమరీ పవర్, సెల్ఫ్ ఎస్టీమ్ అని పెరుగుతుంది అనమాట. కాబట్టి కనీసం 7 to 8 డీప్ యూనో డీప్ స్లీప్ ఉండాలి, గుడ్ స్లీప్ ఉండాలి అనమాట. ఓకే, సో 2, మెయింటైన్ హెల్దీ గట్ హెల్దీ డైట్. గట్ హెల్దీ అంటే పొట్టకి పేగులు ఉన్నాయి, పొట్ట లోపల పేగులు, వాటిలో మనకి మైక్రోబయోమ్ అంటారు, అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. దానికి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పెరగటానికి అట్లానే గట్ ఫ్రెండ్లీ ఉండాలి, పొట్ట బయటకు రాకూడదు, క్లీన్ అవ్వాలి. మళ్ళీ అట్లాంటి గుడ్ బ్యాక్టీరియా మనకి ఎక్కడ దొరుకుతుంది? సో గుడ్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, జీవన సరళి, అప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటున్నారు. కాబట్టి డిసీజెస్ రన్ ఇన్ ఫ్యామిలీస్ బికాస్ ఈటింగ్ హ్యాబిట్స్ రన్ ఇన్ ఫ్యామిలీస్ అని. కాబట్టి మనకి ఎక్కువ మనకి ఈటింగ్ హ్యాబిట్స్ మనకి తల్లిదండ్రులకి ఎట్లా ఉందో మన పిల్లలకి అదే అలవాటు చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు బాగా స్వీట్స్ తింటారు అనుకోండి, పిల్లలు కూడా స్వీట్ తింటారు. తల్లిదండ్రులు లేట్ అవర్స్ తింటున్నారు, పిల్లలు కూడా లేట్ అవర్స్ తింటారు. కాబట్టి ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో హిప్పోక్రేట్స్, ఫాదర్ ఆఫ్ మెడిసిన్, ఏమంటారంటే బలమైన ఆహారమే మందు కావాలి, మందుల్ని ఆహారంగా తీసుకోవద్దు అంటారు. అట్లాగే ఆయుర్వేదిక్ ప్రవర్బ్ కూడా ఉంది, వెన్ డైట్ ఈస్ రాంగ్ మెడిసిన్ ఇస్ ఆఫ్ నో యూస్, వెన్ డైట్ ఈస్ కరెక్ట్ మెడిసిన్ ఇస్ ఆఫ్ నో నీడ్ అని. అంటే డైట్ సరిగా లేనప్పుడు ఎంత మందులు వాడినా వేస్ట్, డైట్ కరెక్ట్గా ఉన్నప్పుడు అసలు మందులే అవసరం లేదని ఆయుర్వేదిక్ ప్రవర్బ్ చెప్తుంది అనమాట. డాక్టర్ లైనస్ పౌలింగ్ ఏమంటారంటే, ఆయనకి 2 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చిన శాస్త్రవేత్త, ఇప్పుడు వచ్చే అనేక రకాల రోగాలకి పోషకమైన లేకపోవటం వల్ల, న్యూట్రిషన్ లోపం అనేది మెయిన్ కారణం అని చెప్పేసి అంటున్నారు అనమాట. కాబట్టి సమతుల ఆహారం చాలా ఇంపార్టెంట్, సమపాలలో తీసుకోవాలి. సమపాలలో అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైటోన్యూట్రియంట్స్, ఫైబర్, వాటర్, ఇట్లాంటివన్నీ సమపాలలో తీసుకోవాలి. క్యాలరీలో మన బాడీ కావాల్సిన క్యాలరీలో 40% గుడ్ కార్బోహైడ్రేట్స్, దాంట్లో ఫైబర్ ఉండాలి 30 గ్రామ్స్, 30% గుడ్ ఫ్యాట్ ఉండాలి, దాంట్లో ఒమేగా 3 ఎక్కువ ఉండాలి, లెస్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉండాలి, రెస్ట్ ఉండాలి, ప్రోటీన్ 30% ఆఫ్ ద క్యాలరీస్ ఉండాలి, ఎక్సర్సైజ్, హైడ్రేషన్ ఇవన్నీ కావాలన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ బిజీ లైఫ్లో కుదరదు, ఇట్లా బ్యాలెన్స్గా తీసుకోవటం డిఫికల్ట్ చాయిస్ అనమాట. అందుకనే మనకి కొంతమంది బ్రేక్ఫాస్ట్ మానేస్తారు, డిన్నర్ మానేస్తారు, స్కిప్ చేస్తారు. స్కిప్ చేయడం కూడా ఇబ్బంది. అందుకనే రెడీమేడ్గా మన దగ్గర ఉంది న్యూట్రిషన్ షేక్, జస్ట్ 1-2 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, మీల్ రిప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు. బెస్ట్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్ట్స్ అనమాట, 1 బ్రాండ్ కూడా అనమాట ప్రపంచం మొత్తంలో. 73% ఆఫ్ అర్బన్ రిచ్ ఇండియాస్ ప్రోటీన్ డెఫిషియెంట్ అని. మనం తింటున్నాం కానీ పొట్టకు తింటున్నాం, బట్ యాక్చువల్గా బాడీకి తింటలేము.
నాలుగు తింటున్నాం, నాలుగు తింటున్నాను కానీ పొట్టకి బాడీకి కావాల్సినట్టు తినట్లేదని చెప్పి చెప్తున్నారు శాస్త్రవేత్తలు. తినే ఆహారంలో ప్రోటీన్స్ బాగా డెఫిషియన్సీ ఉంటాయి, అందుకని మనకి న్యూట్రిషియస్ గా ఉన్న ప్రోటీన్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇది ద బెస్ట్ పార్ట్ ఏమంటే జస్ట్ 200 క్యాలరీస్ లో అంత పని అయిపోతుంది. విటమిన్స్ మినరల్స్ అన్ని ఉంటాయి 200 క్యాలరీస్ లో, అది మన ఫుడ్ లో 1000 క్యాలరీస్ దాకా వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ న్యూట్రిషన్ షేక్స్ అనమాట. ఈవెన్ స్పోర్ట్స్ రేంజ్ కూడా ఉన్నాయి అవార్డ్ విన్నింగ్ ప్రొడక్ట్స్ అనమాట. సో దీంతో పాటు విటమిన్స్ మినరల్స్ అనేది పేర్లోనే ఉంది, వైటల్ అమైన్. వైటాలిటీ అంటే మనకి మనకి ఎనర్జీ బాగుంటుంది, బబ్లింగ్ విత్ ఎనర్జీ, వెల్నెస్ లో రావటం అనమాట. సో విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, జింక్, సెలీనియం ఇట్లాంటి ఐరన్, ఇట్లాంటి మినరల్స్ కూడా ఇంపార్టెంట్, విటమిన్ డి, విటమిన్ సి ఇట్లాంటివి కూడా ఇంపార్టెంట్ అనమాట. అన్ని ఒకే చోటు దొరకటం చాలా కష్టం, మనం కొన్ని తింటాం కానీ కొన్ని మిస్ అవుతూనే ఉంటుంది. అందుకని సప్లిమెంట్స్ ఆ న్యూట్రిషనల్ గ్యాప్స్ ని మనం సేవ్ చేస్తుందన్నమాట. మల్టీవిటమిన్ మినరల్ హెర్బల్ టాబ్లెట్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ సోర్స్ అనమాట మన దగ్గర. సో అట్లాగని మనకి ఎనర్జీ డ్రింక్ కూడా ఉంది, మధ్య మధ్యలో టైర్డ్ కాకుండానికి ఎఫ్రెష్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంది ఎనర్జీ డ్రింక్. టీ కాఫీ ప్లేస్ లో ఇది అయితే ఎక్కువ ఎసిడిటీ గ్యాస్ కూడా వస్తూ ఉంటుంది. ఇది 0 క్యాలరీస్, లెస్ దాన్ 5 క్యాలరీస్ జీరో క్యాలరీస్ అంటారు. లెస్ క్యాలరీస్ తో పాటు మనకి టేస్ట్ ఉంటుంది, కాఫీన్ మనకి వెరీ స్మాల్ లెవెల్లో ఉంటుంది, మన పని అయిపోతుంది అనమాట. తక్కువ మనకి క్యాలరీస్ ప్లస్ న్యూట్రిషియస్ గా ఉంటుంది. అట్లాగనే మనకి గుడ్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ కి, గ్రోత్ కి, ప్లస్ యూనో మనకి లోపల గట్ హెల్త్ కి అన్నిటికీ కావాలి. అయితే గుడ్ ఫ్యాట్ తో ప్రాబ్లం ఏంటంటే క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి, అందువల్ల క్యాలరీస్ తక్కువ ఉన్నది, ప్లస్ అది క్యాప్సూల్ రూపంలో ఉంది. హెర్బల్ లైఫ్ లైన్ ఒమేగా 3 సప్లిమెంట్స్ ఉన్నాయి విత్ ఈపీఏ అండ్ డిహెచ్ఏ. చాలా మందికి ఈ భాష అర్థం కాదు, సాల్మన్ ఫిష్ ఎక్కడ దొరుకుతుంది, ప్లస్ మ్యాక్రెల్లు, ఈల్ చేపలు, ఇట్లాంటి సముద్ర చేపలు దొరుకుతుంది అనమాట. అవన్నీ మనం కొనలేమో, అది ఒక్కొక్కటి కేజీ 2000 రూపీస్ అట్లా ఉంటుంది. సో అది వేరే సప్లిమెంట్ తీసుకుంటే పని అయిపోతుంది, దాంట్లో వల్ల హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయి. అట్లానే స్కిన్ బూస్టర్ ఒకటి ఉంది మనకి, కొలాజెన్ డ్రింక్ అనమాట విత్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి, ఇది కూడా ఎక్సలెంట్ అడిషన్ అనమాట. అట్లాగే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేది పీచు పదార్థం 30 గ్రామ్స్ తీసుకోవాలని చెప్పాను కదా, మనం తీసుకున్న రెగ్యులర్ ఫ్రూట్స్ వెజిటబుల్తో పాటు ఇవి కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి గట్ హెల్త్ తీసుకోవాలంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, గట్ అనేది అంత క్లీన్ ఉంటే అంత మంచిది అనమాట. ఈవెన్ వెయిట్ లాస్కి ప్లస్ ఇమ్యూన్ సిస్టమ్కి అన్నిటికీ తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్ మనకు వస్తుంది. మన దగ్గర సింప్లీ ప్రోబయాటిక్ అనేది ఎక్సలెంట్, యూనో రియల్గా 1 బిలియన్ లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది పౌడర్ రూపంలో, తీసుకోవచ్చు మనం దేంట్లోనే కలిపి తీసుకోవచ్చు అని మీ కోచ్ చెప్తారు. సో ఈ 5 రకాల వేలల్లో మనకి 2 చెప్పుకున్నాం, ప్లెంటీ ఆఫ్ స్లీప్ అండ్ మెయింటైన్ ఏ గట్ హెల్దీ డైట్ అని. నంబర్ 3 సోక్ ఇన్ సమ్ విటమిన్ డి, విటమిన్ డి లో కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ సన్, లేట్ ఈవినింగ్ సన్ లో ఉంటుంది అనమాట, నాట్ ఎవ్రీడే సన్. సన్ లో మళ్ళా క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, లేట్ ఈవినింగ్ సన్, సన్ లో అనమాట. బట్ అన్ఫార్చునేట్ మన మోడర్న్ డే లైఫ్ లో మనం లేచేపటికే ఎర్లీ మార్నింగ్ వస్తుంది, లేట్ ఈవినింగ్ ఇవన్నీ కుదరట్లేదు మనకి. అందువల్ల విటమిన్ డి చాలా మందిలో డెఫిషియన్సీ ఉంది. సో విటమిన్ డి ప్లస్ కాల్షియం విత్ మెగ్నీషియం అన్ని కలిసి ఉంది మన దగ్గర ఉందన్నమాట. హెర్బల్ ఎయిర్ కాల్షియం అది కూడా ట్రై చేసుకోవచ్చు. మన బోన్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇవి కావాలన్నమాట. అట్లాగనే మనకి 4th పాయింట్, ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ఎప్పుడు మన కంప్లైనింగ్ నేచర్ తగ్గించాలి, ఎప్పుడు తిడుతూనే ఉంటాం నెగిటివ్ పరిస్థితులు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అనేది బదులు ప్రాక్టీస్ పాజిటివ్ గ్రాటిట్యూడ్. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. దీన్ని థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ అని ఉంది, అంటే రోజు నుంచి మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే లోపు ఒక 100 సార్లైనా థ్యాంక్ యూ చెప్పాలి దేవుడికి. అది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీలో పాజిటివ్నెస్ అంతా వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రేయర్ ఆర్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏదో పెద్ద లెవెల్లో హై లెవెల్ అవసరం లేదు, జస్ట్ ప్రేయర్, దేవుడితో కూర్చొని ఒక 10 మినిట్స్. దేర్ ఇస్ సమ్ బిగ్ ఫోర్స్ పనిచేస్తుంది మీకు తెలుసు అది. సో స్పెండ్ సమ్ టైమ్ ప్రేయర్లో కూర్చోండి, దేవుడు మన చుట్టుపక్కలే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. సో స్పెండ్ సమ్ టైమ్, స్టార్ట్ టాకింగ్ టు గాడ్, దేవుడితో మాట్లాడటం నేర్చుకోండి, మన ప్రాబ్లమ్స్ చెప్పండి, యూ విల్ ఆల్సో గైడ్ యూ సమ్ టైమ్. నేను మనకి మాట్లాడటం 2-వే ప్రాసెస్ అవుతుంది, మనం ముందు స్టార్ట్ చేస్తే వస్తుంది. బిలీవ్ చేయాలి, నమ్మాలి, ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ గాడ్తో మాట్లాడుతున్నప్పుడు. బూస్ట్ యువర్ ఇమ్యూన్ హెల్త్ న్యాచురల్ ద పవర్ ఆఫ్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్. ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ వచ్చింది, దాంతో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే మనకి రీసెంట్గా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో, హెర్బల్ లైఫ్లో ఇమ్యూన్ హెల్త్ అనే ప్రోడక్ట్ వచ్చింది, అది మనకి కల్మేగ్ అండ్ తులసి ఈ రెండు కలిసి వచ్చింది అనమాట సోర్స్ అనమాట. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ రెండు కలిసి అనమాట. ఆయుర్వేదిక్ సైన్స్ ప్లస్ మన సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అన్ని తీసుకున్నారు. 100% ప్యూర్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ కాల్మేగ్ అండ్ తులసి, 100% దీంట్లో కల్తీలు ఉన్నాయి బయట మార్కెట్ దొరుకుతాయి, కాబట్టి తులసిలో కాల్మేగ్లో 100% ప్యూర్ ఉంది. కాల్మేగ్స్ ఏం చేస్తుందంటే మనకి కామన్ కోల్డ్ని తగ్గిస్తుంది అనమాట. అట్లా తులసి అనేది సెల్యులర్ డిఫెన్స్ అండ్ ప్రమోట్స్ ఇమ్యూనిటీ, కణం లోపల డిఫెన్స్ సిస్టమ్ ప్రమోట్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచ ఆ విధంగా ఇమ్యూనిటీ పెంచడం ట్రై చేస్తుంది. అట్లా దీంతో పాటు వేరే కూటకి అని కూడా ఉంది,
ఇట్లాంటి కొన్ని అదర్ హర్బ్స్ ఉన్నాయి, ఇవి కూడా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి పనిచేస్తున్నమాట. ఇది రోజుకి 1 టాబ్లెట్ ట్వైస్ ఎ డే, అంటే 2 టైమ్స్ డే చేయటం వల్ల మనకి ఇమ్యూనిటీ హెల్త్ మనకి పెరుగుతుంది అనమాట. సో దీని బెనిఫిట్స్ 100% ప్యూర్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ కాల్మేగ్ అండ్ తులసి. అట్లాగనే కాల్మేగ్ వల్ల మనకి కామన్ కోల్డ్ ఇట్లా తగ్గుతుంది, తులసి వల్ల సెల్యులర్ డిఫెన్స్ అండ్ ప్రమోట్ సెల్యులర్ న్యాచురల్ ఇమ్యూనిటీ. అట్లాగనే మనకి ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్స్ లైక్ కూటకి ఇట్లాంటి ప్లాంట్స్ నుంచి కూడా వెరీ హై క్వాలిటీ, ఇవి కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. దీంట్లో ఆయుర్వేదిక్ నాలెడ్జ్ని ప్లస్ సైంటిఫిక్ టెక్నాలజీ రెండు వాడి చేయటం వల్ల మనకి హై క్లాస్ ప్రొడక్ట్ అనమాట. ఇమ్యూనిటీ మన మన గోల్ అనుకున్నప్పుడు ఇది మీకు బాగా పనికొస్తుంది. సో నా గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, నేను గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి నేను న్యూట్రిషనిస్ట్గా కోచ్ లాగా అయిపోయాను, చాలా సర్టిఫికేట్ చేశాను సర్టిఫికేషన్స్. సో నేను కన్సల్టెంట్ అనమాట, వెల్నెస్ హెల్త్ కన్సల్టెంట్. మీకు కావాలనుకున్నప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కోచ్ జ్ఞానరాజు ప్లస్ జ్ఞానరాజు కలవచ్చు. మేము ఏం చేస్తామంటే హెల్దీ రెసిపీస్ కూడా మేము నేర్పిస్తాం, అంటే హెల్దీగా మనం ఏం తినాలి ఎడ్యుకేట్ చేస్తాం. ఆ గోల్ అంతా క్లాసెస్ కండక్ట్ చేయటం, వాళ్ళ చేత మైండ్ సెట్ మార్చటం, క్రియేటింగ్ ఏ హెల్దీ కమ్యూనిటీ. సమ్ టైమ్స్ మాకు మంచి హెల్దీ కమ్యూనిటీ ఉంటే రైట్ సర్కిల్ కూడా ఉండాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునే విధంగా పాజిటివ్ కమ్యూనిటీ ఉంటుంది. ఈటింగ్ గైడ్లైన్స్, హెల్దీ ఈటింగ్ గైడ్లైన్స్, కొన్ని చోట్ల మనకి ఎట్లా తినాలో కూడా తెలియదు, కొన్ని చోట్ల హడావుడి తినేస్తుంటాము, పెద్ద 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 ప్లేట్లో తింటాము, చిన్న ప్లేట్లో తినాలా లేకపోతే ఏమో మనకి హెవీ ప్లేటా లైట్ ప్లేటా లేకపోతే టీవీ చూస్తూ తినొచ్చా లేదా ఇట్లాంటివన్నీ మనకు తెలియదు. సో అవన్నీ నేర్పిస్తాము. హెల్దీ డైనింగ్ అవుట్ టిప్స్, బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఆర్డర్ చేయాలి, ఎలాగా తీసుకోవాలి, డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నాం బట్ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. అట్లనే లైఫ్ స్టైల్ కూడా ప్యాసివ్ లైఫ్ స్టైల్లో ఉండకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి ఎట్లా రావాలి, న్యూట్రిషన్ లేబుల్ని ఎలా చదవాలి. కొన్ని సమ్ టైం చదువుకున్నా కానీ చదువుకున్నట్టే ఉంటాము, అర్థం చేసుకోము. కాబట్టి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏది కొనాలి, డబ్బులు ఖర్చు పెడుతున్నాం బట్ అనవసరంగా రాంగ్ హెల్త్ ఎంత తెచ్చుకోవాలి చెప్పండి. హెల్దీ స్నాకింగ్ ఎలా చూసుకోవాలి, టైం తక్కువ ఉన్నప్పుడు ఎలాగ చేసుకోవాలి, క్యాలరీస్ గురించి, తర్వాత నేను ఎక్సర్సైజ్ గ్రూప్ వర్కౌట్స్ ఉంటాయి, నేను ఉన్నాను చూసారా గ్రూప్ టీషర్ట్లో, సో నేను అక్కడ గ్రీన్ టీషర్ట్లో ఉన్నాను. సో గ్రూప్ వర్కౌట్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్ చేపిస్తుంటాం. సో మా రిజల్ట్స్ కూడా ఎట్లానే ఉంటాయి, చిన్నపిల్లలు కూడా ఉన్నారు శ్రీనివాస్ లాగా రిజల్ట్ వచ్చిన, రిటైర్డ్ పర్సన్ అప్పారావు సార్ లాగా చాలామంది ఉన్నారు, లావణ్య మేడం లాగా సెలబ్రిటీస్ ఉన్నారు. అండ్ 133 to 188 kilos చూసారు ఎంతమంది, ఇమ్రాన్ షరీఫ్ 50 కిలోల పైన తగ్గారు, జనార్దన్ సార్ 40 కిలోస్ పైన తగ్గారు, సో రామారావు సార్ 132 to 182 kilos. ఇట్లా మా దగ్గర చాలా మంది రిజల్ట్స్ వచ్చినారు. భానుప్రసాద్ 71 to 72 kilos, అమేజింగ్ రిజల్ట్స్ కదా. సో మోహన్ కుమార్ గారు 75 కిలోల వెయిట్ లాస్. సో నారాయణ 82 కిలోస్ వెయిట్ లాస్. కాబట్టి ఇట్లా మీరు పర్సనలైజ్డ్గా కావాలనుకుంటే, ఎందుకంటే ఒక బాడీ మార్పు అనమాట, మీకంటూ పర్సనల్గా ప్లాన్ కావాలనుకుంటే డైట్ మీద, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ మీద కావాలనుకుంటే మేమున్నాం. నేను ఒకప్పుడు సింపుల్ గవర్నమెంట్ ఆఫీసర్ని, ఆర్డినరీ, అఫ్కోర్స్ పెద్ద జాబే బట్ సింపుల్ ఆర్డినరీ లైఫ్ అనమాట. సో నాకు కూడా పొట్టుండే చూశారు, అసిస్టెంట్ హైజీన్ ఎవరు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రేషన్ స్టాంప్స్ అని, వైట్ షర్ట్ నాది. సో దాంట్లో బిజీగా ఉండేవాడిని, తర్వాత జిల్లా రిజిస్టర్గా కొన్ని జాబ్స్లో చేసే నల్గొండ ఖమ్మం విజయవాడలో, ఈ ప్లేస్లో మార్నింగ్ వెళ్తే రాత్రికి వచ్చేవాడు అనమాట. సో గవర్నమెంట్ కార్లు ఉండే, బెల్ట్ అటెండర్ ఉండేవాళ్ళు, కానీ ఫాలో ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, చాయ్ కాఫీలు ఎక్కువ తాగుతున్నాను, బిర్యానీలు స్వీట్లు అని తింటే ఉండేవాడిని. సో నాకు చదువుకున్నది ఎంఎస్సీ జువాలజీ బట్ థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్గా తెలియదు. మా మిస్సెస్ వెయిట్ తగ్గాలంటే 2 టైమ్స్ నేను ఒబేస్టిక్ క్లినిక్ తీసుకెళ్ళాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్చునేట్లీ మాకు లక్కీగా దొరికింది అసలు రియల్ సైన్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ అన్ని ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి మా మిస్సెస్లో, సింథియాలో మీరు చూడొచ్చు. తనలో మార్పు వచ్చిన తర్వాత నేను కూడా వాడాను, నాలో రిజల్ట్ చూశారు, 12 కిలోస్ తగ్గాను 2.5 మంత్స్లో. అట్లాగే అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. ఆ ఫోటోలో నా 27 ఇయర్స్, ఇక్కడ 52 ఇయర్స్, నేను 52 సంవత్సరాలు ఇప్పుడు. ఆ ఫోటోలో మా మిసెస్ 21-22 ఇయర్స్, ఇప్పుడు 44 ఇయర్స్. ఎంత హెల్దీ ఉన్నాం చూడండి, న్యూ పర్సన్, న్యూ లైఫ్ స్టైల్, లివింగ్ వాట్ వి ప్రీచ్. మేము తినే ఆహారం, ఆ ప్లేటు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంటుంది అన్నమాట. హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్, హెల్దీ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేస్తాం ఫిట్నెస్లో. కాబట్టి మేము, నేను 42 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను ఫుల్ మారథాన్, మా పిల్లలు కూడా రన్నింగ్ చేస్తారు, మా మిసెస్ 5 కిలోమీటర్స్ రన్నింగ్, మా పిల్లలు 10 కిలోమీటర్స్ అండ్ హాఫ్ మారథాన్ చేస్తారు. సో మా పిల్లలు కూడా హైట్ పెరిగారు చూడవచ్చు, గ్రోత్లో చాలా మంచిగా వచ్చింది. మేము ఇద్దరం పొట్టి అయినా కానీ పిల్లలు హైట్ పెరిగారు, మా మిసెస్లో స్లిమ్ అయిపోయింది, నేను స్లిమ్ అయిపోయాను. రీసెంట్గా మా వాడికి అవార్డు కూడా వచ్చింది, ఉమెన్ ఫర్ గోల్డెన్ తెలంగాణ, ఇంతమంది దారి చూపిస్తున్నామని. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది, 1 మిలియన్ వాల్యూమ్ పాయింట్స్ అని. మేము చేసేదంతా 10 మందికి, మనం నేర్చుకున్న తర్వాత 10 మంది నేర్పించాం అనమాట. బికాస్ ఆఫ్ గ్రేట్ మాకు ట్రైనర్స్ ఉన్నారు, జిమ్ రాన్ లాగా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ ఉన్నారు అనమాట. అట్లానే మేరీకామ్, అట్లానే విరాట్ కోహ్లీ, ఇట్లాంటి మా బ్రాండ్ అంబాసిడర్స్, అట్లానే సుసాన్ బోవర్ మనకి డైట్ రిజిస్టర్డ్ డైటీషియన్, మన ప్రొఫెసర్ ఆవిడ, డాక్టర్ డానర్ ఆయన స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, డాక్టర్ కెంట్ బ్రాడ్లీ, ఇట్లాంటి పెద్ద పెద్ద డాక్టర్స్, సైంటిస్టులు, సామంత క్లేటన్ ఫిట్నెస్ ట్రైనర్ అనమాట మాకు, డాక్టర్ వెసిలోస్ ఫ్రాంకోస్ అమెరికాలో USFDA వర్క్ చేశారు అనమాట, అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు మా కంపెనీలో ఉన్నారు. డాక్టర్ డేవిడ్ హిబర్, ఆయన మై ఈజ్ మై ఫ్యాన్,
మై ఫేవరెట్ సైంటిస్ట్ అనమాట, కమ్ డాక్టర్. ఆయన అవార్డులో డిగ్రీని చూడొచ్చు, ఆయనతో నేను కలిశాను, ట్రైనింగ్ తీసుకున్నాను. అట్లాగనే డాక్టర్ లూయిజీ గ్రాటన్, హార్వర్డ్ డాక్టర్, డాక్టర్ జాన్ అగ్నోవి మన కంపెనీ సీఈఓ అనమాట, ఆయన వైట్ హౌస్ లో హెల్త్ సెక్రటరీ చేసిన అనుభవం ఉంది. అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. అట్లానే 17 సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా డాక్టర్ రిచర్డ్ హెన్రీ కర్మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం. ఇట్లా తీసుకోవడం వల్ల మా బ్రెయిన్ ఓపెన్ అయింది. చాలా ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటాం, 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నా ఏజ్ 52 ఇయర్స్ అని ఆల్రెడీ చెప్పాను. సో మీరు నన్ను కలవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్, యూట్యూబ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్స్ ఇచ్చాం. సో మీకు ఆల్రెడీ ఒక హెల్త్ కోచ్ ఉంటే వాళ్ళని ఫాలో అండి, నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఎవరు లేనప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా గోల్ ఏంటంటే మేకింగ్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీ, ప్రపంచాన్ని ఆరోగ్యవంతం చేయడం మా ఉద్దేశం. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మేబీ కొంతమందికైనా బెనిఫిట్ వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్, లెట్ అస్ సీ యూ, బై బై.